మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి తెలంగాణ, సో దానికంటే ముందు అసబ్ జాహి వంశస్థులు కానీ, దాని తర్వాత కుతుబ్ షాహి వంశస్థులు కానీ, కాకతీయులు కానీ, శాతవాహనులు కానీ, మరి వీటికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దీని యొక్క చరిత్ర అంతా కూడా నిర్మితమైనది. దీన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకొని చదవాలి? తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినటువంటి పుస్తకాలేంటి ప్రామాణికంగా? సో తెలంగాణ చరిత్రకు ఏ రకంగా సన్నద్ధమైతే బాగుంటుంది రఘు గారు? ఓకే, థ్యాంక్ యూ అండి. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలంగాణ చరిత్రకి, మన సంస్కృతికి, మన కల్చర్కి వివక్షత జరగడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మన సిలబస్ కమిటీ అయితేంది, టీఎస్పీఎస్సీ మేధావులు అయితేంది, ఒక సిలబస్ను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఆ సిలబస్లో మన చరిత్రకు సంబంధించిన శాతవాహనులు అయితేంది, ఇక్ష్వాకులు అయితేంది, విష్ణుకుండులు అయితేంది, వెమ్లవాడ చాళుక్యులు అయితేంది, కాకతీయులు అయితేంది, కుతుబ్షాలు అయితేంది, ఆసబ్జాలు అయితేంది. అలానే మన చరిత్రను ముఖ్యంగా ఒక క్రమం అంటే మన తెలంగాణ ప్రాంతాన్ని ఎలా పరిపాలించాలో ఆ విధానాన్ని వివరిస్తూ సిలబస్ని క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అందుకోసం ప్రైవేట్ ఆథర్స్ అయితేంది, పరబ్రహ్మ శాస్త్రి లాంటి రచయితలు అయితేంది, మల్లంపల్లి సోమశేఖరం వంటి రచయితలు అయితేంది, పురావస్తు శాస్త్రవేత్తలు అయితేంది. శాసనాల నాణాలు ముఖ్యంగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్ష్వాకుల కాలంలో కొన్ని నాణాలు ముద్రించడం జరిగింది, శాతాల కాలంలో కొన్ని నాణాలు ముద్రించడం జరిగింది. ఇప్పటికి కూడా మనకు నాణాలు అనేవి, శాతనాలు అనేవి ఆధారాలు ఉన్నాయన్నట్టు. ఆ కాలం నాటి పుస్తకాలు కూడా కొన్ని ప్రముఖ సంస్థలు, పర్సన్స్ ముద్రించడం జరిగింది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని అద్భుతమైన పుస్తకాలు కూడా రావడం జరిగింది. సో కల్చర్కి సంబంధించి అంటే తెలంగాణ కల్చర్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి అంశం కదా, దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి అండ్ చాలా రకాలైనటువంటి నేమ్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, వాటన్నిటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా లేకపోతే వాటి యొక్క మౌలిక స్వభావాలు తెలుసుకుంటే సరిపోతుందా? దాదాపు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంత లేదు, కానీ వారి పరిపాలన ముఖ్యమైన అంశాలు ఏమైతే ఉన్నాయో, ఉదాహరణకు ఒక్కొక్క వంశం ఒక్కొక్క పద్ధతిని అనుసరించడం జరిగింది. ఉదాహరణకు నరమేధ యాగాన్ని నిర్వహించిన వంశం అయితేంది అట్లాంటిది, తర్వాత మొట్టమొదటిసారిగా నాణాలు ముద్రించిన వంశం అయితేంటిది, తొలి కట్టడాలు ప్రారంభించిన అంటే ఆంధ్రదేశంలో తొలి కట్టడాలుగా ప్రసిద్ధి చెందిన బౌద్ధ కట్టడాలు ఎవరు ప్రారంభించారు అనే కొన్ని ఆధారాలుగా ఉన్నాయన్నట్టు.